ఇద్దరు కోసం ఒక ఆయన ఓ పెద్ద బిల్డింగ్ కట్టాడు. చాలా డబ్బు ఖర్చు చేశాడు. ఇంత పెద్ద బిల్డింగ్ ఈ ప్రాంతంలో ఎవరికి లేదు అనే పేరు సంపాదించాలి. సరే, బిల్డింగ్ నిర్మించేశాడు. ఇక రేపో మాపో ఆ ఇంట్లోకి వెళ్ళి కుటుంబంతో కలిసి నివసించాలి అనుకున్నాడు. అలా ఇంటిలోకి వెళ్దాము అని చెప్పి తలుపు తెరిచాడు. ఎప్పుడైతే తలుపు తెరిచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడో సౌండ్ వస్తుంది. శుభమా అంటూ ఆ ఇంట్లోకి అడుగు పెడితే ఈ కోత వినిపించేసరికి భయపడి వెంటనే తలుపేసేశాడు. ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్లి చూస్తే ఆ ఇంట్లో అడుగు పెడితే చాలు, కోత. పక్క వాళ్ళు చెప్పేశారు, ఇది మామూలు కోత కాదు. ఏం కోత? శని కోత. నీకు శని పట్టుకుంది, నీ ఇంటికి శని పట్టుకుంది. ఈ శని కూత ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు బ్రతకలేవు, ప్రశాంతంగా ఇంట్లో అడుగు పెట్టలేవు. మరి ఏం చేయాలి? ఇదిగో ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి చాలా చెప్పారు. అవన్నీ చేశాడు. ఒక అన్య సాంప్రదాయాలతో నిండిపోయిన వ్యక్తి తనకొచ్చిన ఈ సమస్య తీర్చుకోవడానికి, ఈ శని కూతను ఆపడానికి ఎన్నెన్ని చేయాలో అన్నీ చేశాడు. కూత మాత్రం ఆగలా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తలుపు తాళం వేసేసాడు. ఇల్లు పాడుపడిపోయింది. దేనికోసం? పేరు సంపాదించాలి అని చెప్పి పెద్ద ఇల్లు కట్టి శని కూత వల్ల ఇంట్లో అడుగు పెట్టల. ఈ లోపల ఆ ప్రాంతానికి ఎవరో దైవజనుడు, ఎవరో సేవకుడు పేరుగాంచిన వాడు వచ్చి మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. ఒక స్నేహితుడు చెప్పాడు, అన్ని ప్రయత్నాలు చేశావుగా, ఒక్కసారి ఆయన పిలిపించి ప్రార్థన చేయించు. సాధారణంగా అంటూ ఉంటారు, ప్రార్థనలో శక్తి ఉందని, వాళ్ళ దేవుడిలో శక్తి ఉందని. పిలిపించి చూడు, ఒకవేళ కోత ఆగిపోతే నువ్వు నీ కుటుంబం ప్రశాంతంగా కట్టినటువంటి ఇంట్లో ఉండొచ్చుగా అని అంటే, నిజమేగా అన్ని ప్రయత్నాలు చేశాగా, ఈ ఒక్క ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ సేవకుని పిలిపించాడు. ఏంటి సమస్య? ఏముందండి, ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా కానీ శని పట్టుకుంది దీనికి, కాబట్టి ఇంట్లో అడుగు పెట్టలేకపోయాను. సర్లేండి. తన దగ్గర ఉన్నటువంటి సహాయకుని లోపలికి పంపించాడు. ఆ ఇంటి చుట్టూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రభా, ఎందుకు వస్తుంది ఈ శని కోత? కారణం ఏమిటి? ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కారణం ఏమేమి ఉంటుందో తెలియచేయను ఆయన. ఇతడు అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి నీ సహాయం కోరుతున్నాడు, తెలియచేయి ప్రభువా. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంటి చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక చోటకు వచ్చేసరికి లోపల నుంచి సహాయకుడు గట్టిగా అరిచాడు. ఏమని తెలుసా? పాస్టర్ గారు, కూత ఆగిపోయింది. కూత ఆగిపోయిందా? ఒక్క అడుగు వెనక్కి వేశాడు. పాస్టర్ గారు, మళ్ళీ కూత వస్తుంది. ఒక్క అడుగు ముందుకేసాడు. పాస్టర్ గారు, మళ్ళీ ఆగిపోయింది. ఆ పాస్టర్ గారు యజమానిని పిలిపించాడు. రేపు మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా 12 గంటలకు ఈ శని కూత ఆగిపోబోతుంది. దేవుడు నాకు తెలియచేశాడు ఈ కూతకు కారణం ఏమిటో. నా దేవుడు నిజమైన దేవుడు, నమ్ముతావా? అయ్యా, అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయా. మీరు ఇంత ఖచ్చితంగా 12 గంటలకే కూత ఆగిపోతుందంటే మీ దేవుడు దానికి కారణం ఏమిటో తెలియజేస్తే నమ్మకేం చేస్తానయ్యా? నేనే కాదు, మా ఇంటిల్లో పాది నమ్ముకుంటాం. అయితే అందరినీ పిలిపించండి, రేపు మధ్యాహ్నం 12 గంటలకి అలా కోత ఆగిపోతుంది. 11:50 ఇల్లంతా నిండిపోయింది. 11:55 పాస్టర్ గారు వచ్చారు. ఆయన లోపలికి వచ్చాడు, సహాయకుడిని బయటికి పంపించాడు. 11:58 ఇల్లంతా కూడా నిశ్శబ్దం. ఇల్లంతా అంటే వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు, కోత మాత్రం వస్తూనే ఉంది. 11:59 30 సెకండ్లు 40 సెకండ్లు 50 సెకండ్లు నిజంగా కూత ఆగిపోతుందా? ఎవరి వల్ల సాధ్యం కాంది? నిజంగా ఆగిపోతుందా? 57 సెకండ్స్ 58 59 12 గంటలయింది కూత ఆగిపోయింది. కూత ఆగిపోయింది. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు చప్పట్లు. ఆ ఇంటి యజమాని వచ్చి కన్నీళ్లతో, మీ దేవుడు సామాన్యుడు కాదయ్యా.
ఎవ్వరూ చేయలేని దాన్ని టైం చెప్పి మరీ ఆ కూతును ఆపేశావు. ఎవరికి సాధ్యం కాల? నీ ప్రార్థన వల్ల సాధ్యమైంది. ఆ యజమాని బయట తీసుకొచ్చి, అసలు ఇల్లు ఎందుకు కట్టావో చెప్పు, బుద్ధి గడ్డి తిని. అదేంటయ్య అలా అన్నావు? అవునండి, ఏదో ఈ భార్య పిల్లలు నేను ఉండడానికి ఒక ఇల్లు కట్టుకోవాలి, కానీ గొప్పల కోసం పోయా, పేరు కోసం పోయా, ఈ ప్రాంతంలో నేను కట్టిన ఇంత పెద్ద బిల్డింగు ఎవడూ కట్టలేదని చెప్పి పేరు కోసం కట్టి ఇంట్లో అడుగు పెట్టలేకపోయా. అదే నా కొంపలు ముంచేసింది. అప్పుడు అంటున్నాడు, నిజమే, నువ్వు పేరు కోసం ఇల్లు కట్టావు తప్ప ఇంట్లో సుఖము సంతోషం కలిగి దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండడానికి ఇల్లు కట్టుకోలా, అందుకే ఈ తిప్పలు వచ్చినాయి. సరే కానండి, బుద్ధి వచ్చింది కానీ అంత ఖచ్చితంగా 12 గంటలకు ఆపేశారంటే, ఆ కూత ఆగిపోయిందండి, ఏం చేశారు మీరు? అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ఏం లేదండి, మీరు పేరు కోసం ఇల్లు కట్టారు తప్ప ఈ ఇంటి నిర్మాణంలో దేవునికి చోటు ఇవ్వలా. ఒక సత్యం తెలుసుకోవాలి. ఏమిటి? మనిషి దేవుని సహాయం లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా ఏం చేసినా పనులు ఇలాగే ఏడుస్తాయి. మీ పనిలో, మీ నిర్మాణంలో దేవునికి చోటుంటే బాగుండేది. బైబిల్లో ఒక మాట ఉందండి, ఏమిటి? యెహోవా ఇల్లు కట్టని ఎడల దానిని కట్టువాని ప్రయాస వ్యర్థము. అంత అద్భుతమైన మాట బైబిల్లో ఉందా? ఎస్. యెహోవా ఇల్లు కట్టకపోతే ఎవడు కట్టినా సరే అతని కట్టడము వ్యర్థమే, అతని ప్రయాస వ్యర్థమే. ఇంతకీ ఏం జరిగిందో చెప్తారా? ఏం లేదయ్యా, అందరి మధ్య గొప్ప పేరు సంపాదించాలని పెద్ద పెద్ద దొంగలు తెప్పించావు, టేకు దొంగలు తెప్పించావు. అవునయ్యా, ఇంటి చుట్టూ చూశారుగా గోడల మధ్య అమర్చాను. సరే ఇట్రా, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, ఈ దొంగ ఉంది కదా, ఉందండి, ఇక్కడికే నేను వచ్చా, మా అసిస్టెంట్ లోపల ఉన్నాడుగా. అవునండి, నేను నడుచుకుంటూ అడుగు వేసినప్పుడు లోపల నుంచి మా సహాయకుడు అన్నాడు, పాస్టర్ గారు కూత ఆగిపోయింది. మళ్ళీ వెనక్కి అడుగేస్తే, పాస్టర్ గారు కూత మళ్ళీ వస్తుంది అని అన్నప్పుడు నేను పక్కకు చూస్తే ఈ దొంగ ఉందిగా రౌండ్గా, దానికి ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో నుంచి బయట నుంచి లోపలికి గాలి వెళ్తుంది. నేను ఎప్పుడైతే అడుగులా వేశానో ఆ రంధ్రానికి నేను అడ్డుపడేసరికి గాలి ఆగిపోయింది. ఎప్పుడైతే నేను వెనక్కి అడుగేశానో మళ్ళీ గాలి మొదలైంది. చూస్తే చేయి పెట్టా, ఆగిపోయింది, చేయి తీసేశా, మళ్ళీ వస్తుంది. నువ్వు దేవుని యొక్క ప్రమేయం లేకుండా నీ గొప్పల కోసం ఇల్లు కట్టావు, దేవుడు ఒక చిన్న రంధ్రముతోనే నీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు, ఇంట్లో అడుగు పెట్టకుండా చేసి పడేశాడు. సహోదరి సహోదరుడా, యెహోవా ప్రమేయం లేకుండా నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, దేవునికి ఒక చిన్న రంధ్రము చాలు నీ ప్రయత్నాలను వ్యర్థం చేయటానికి. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థము. ఈరోజు నుంచి అయినా నీ పొలం పనులు కావచ్చు, నీ ఇంటి పనులు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ చదువు కావచ్చు, సేవ కావచ్చు, ఆది అందు దేవుడు ఉండాలి. నీ ప్రతి ప్రారంభములో, దినము ప్రారంభము దేవునితో స్టార్ట్ కావాలి. ఈరోజు ఎంతమంది నాకు మాట ఇస్తారు, ఎక్కడి నుంచి నా దినమును దేవునితోనే ప్రారంభిస్తాను అన్నవారు చే చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ ప్రమేయం లేకుండా, నీ చిత్తము కాకుండా ఏదో సాధించాలి అని చెప్పి ప్రయత్నాలు చేసి నాయన విఫలమై వారి ఆశలు ఆశయాలు తల్లక్రిందులై జీవితంలో నాయన అన్ని విధాలుగా చెడిపోయిన, పడిపోయిన, పాడైపోయిన వారిని గూర్చి నువ్వు మాతో సూటిగా మాట్లాడావు. వారి మార్గంలోనే వెళుతున్న వాళ్ళు ప్రభు ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. నేను కూడా పేరు కోసమే ఈ లోకంలో ఏదో సంపాదించాలని చెప్పి ఆశించి అన్ని విధాలుగా చెడిపోయాను, పాడైపోయాను. ప్రభువా నన్ను క్షమించో. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షమించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.
ఆమెన్.